ఖైరి ది టైగ్రస్. ఖైరి అనే టైగర్ని భారతదేశంలోని ఇద్దరు దంపతులు పెంచుకున్నారు. మరి వారి పేరు సరోజ్రాజ్ చౌదరి. ఈ సరోజ్రాజ్ చౌదరి అనే ఈ వ్యక్తి భారతదేశంలోని మొట్టమొదటి వైల్డ్ లైఫ్ కన్జర్వేషనిస్ట్. తాను మొట్టమొదటిగా గవర్నమెంట్ ఆఫీసర్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేరి డే బై డే తాను రైజ్ అవుతూ చివరికి ఫస్ట్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషనిస్ట్గా 1966వ సంవత్సరంలో తాను పట్టాలు పొందాడు. అటు తర్వాత తన జీవితకాలంలో తను ఎక్కువగా ఎన్నో జంతువుల్ని ప్రేమించేవాడు. తనకు జంతువులంటే చాలా ఇష్టం. తనతో పాటు తన వైఫ్ కూడా, ఆమె పేరు మిస్సెస్ నాలిని అండి. వీరిద్దరూ కూడా జంతువుల్ని చాలా బాగా ప్రేమించేవారు. అందువలన వారింట్లో ఎక్కువగా జంతువులు ఉండేవి. కానీ టైగర్ని పెంచడం తమ మొట్టమొదటిసారిగా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. టైగర్ ఖైరి అనే టైగర్ ఎక్కడ చిక్కింది? అసలుకి కన్జర్వేషనిస్ట్ దగ్గరికి ఆ టైగర్ ఎలా వచ్చింది? అలాగే ఆ టైగర్ ఎంతకాలం వీరి దగ్గర ఉంది? చివరికి ఆ టైగర్ ఏమైంది? ఇలాంటి ఎన్నో పూర్తి వివరాల గురించి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక స్టోరీలోకి వెళ్తే భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో ఉన్న మయూర్భంజ్ అనే డిస్టిక్లో ఉండే ఒక టైగర్ రిజర్వ్లో సరోజ్రాజ్ చౌదరి గారు అక్కడ ఉన్నారు. తాను అక్కడ ఒక బంగ్లా ఉంటుందండి, తమకంటూ ఒక ఇల్లు, అంటే అన్నీ కూడా ఆ ప్రాంతంలోనే టైగర్ రిజర్వ్లోనే ఉంటాయన్నమాట. సరోజ్రాజ్ చౌదరి గారికి 1974వ సంవత్సరం అక్టోబర్ 5వ తారీఖు ఈ టైగర్ కబ్ అంటే ఒక పులిపిల్ల చిక్కుతుంది. తన ఇంటికి తీసుకొస్తాడు. తాను మరి ఆ పులిపిల్లను ఎక్కడి నుంచి తీసుకువచ్చాడంటే ఆ ప్రాంతంలో ఉండే, ఆ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉండే ఆ ప్రాంత ప్రజలు తేనె పొట్టును తీసుకోవడానికి, అంటే హనీని తీసుకురావడానికి, న్యాచురల్ హనీ అన్నమాట, చెట్లకు ఉంటుంది. టైగర్ రిజర్వ్ మెయిన్ ప్లేస్లో, టైగర్ రిజర్వ్ ఎక్కడైతే ఉంటుందో ఆ చెట్ల మధ్యలలో, టైగర్స్ ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా మంచి తేనె ఉంటుందన్నమాట. దానికోసం వీరు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో వీరు తేనె తీసుకుని వచ్చేటప్పుడు ఖైరి అనే నది దగ్గర, ఆ నది ఒడ్డున ఒక పులిపిల్ల చిక్కుతుంది వీరికి. ఆ పులిపిల్లని వీరు ఆ కన్జర్వేషనిస్ట్కి ఇస్తారన్నమాట. ఖైరి అనే నది దగ్గర చిక్కడంతో ఈ కన్జర్వేషనిస్ట్ కూడా, అంటే చౌదరి కూడా తనకి ఖైరి అనే పేరుగాంచాడు. ఖైరి అనే పేరు ఇలా వచ్చింది తనకి. ఈ విధంగా తాను ఆ ఖైరిని తన ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అలాగే తన వైఫ్కి కూడా ఖైరి అనే టైగర్ అంటే చాలా ఇష్టం. తాను ఒక ఫీమేల్ టైగర్, చౌదరి అలాగే తన మిస్సెస్ ఇద్దరు కూడా ఆ టైగర్ని చాలా జాగ్రత్తగా పెంచేవారు. ఆ చిన్నపిల్లకి ప్రతిరోజు కూడా ఆహారం పెట్టేవారు, మటన్ పెట్టేవారు, అలాగే పాలు అందించేవారు. అలా తనకు కావాల్సిన ప్రతి అవసరతలన్నీ కూడా ఆ ఖైరి అనే టైగర్ని చాలా బాగా చూసుకునేవారు అక్కడ ఉన్న మిగతా జంతువుల కంటే. ఖైరి అనే పులి వారికి చాలా బాగా నచ్చింది. తనని ఒక డాక్టర్గా, అంటే తమ కూతురుగా, సొంత కూతురుగా ఎలా పెంచుతారో ఆ విధంగా తమను పెంచడం మొదలుపెట్టారు అక్కడున్నవారు. అంటే ఆ టైగర్ని ఆ విధంగా ట్రీట్ చేస్తున్నారు వారిద్దరు కూడా, చౌదరి అలాగే తన మిస్సెస్ నాలిని అనే వారిద్దరు కూడా. ఖైరిలో ఉండే విశేషమైన లక్షణం ఏంటంటే, తాను ఎవరైనా సరే ఇంటికి వస్తే, వైల్డ్ లైఫ్ కన్జర్వేషనిస్ట్ అయినా చౌదరి గారి ఇంటికి వస్తే ఎవరిని కూడా ఏమనదు, అందరితో ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంది. తాను ఏమాత్రం కూడా టైగర్ అయినప్పటికీ తనకు టైగర్ అని తనకు తెలియకపోవడంతో తాను హాని ఎవరికి చేయదండి, ఏమాత్రం కూడా హాని చేయదు. తాను అంత ఫ్రీగా ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతుంది అక్కడున్న ప్రాంత ప్రజలతో. సాధారణంగా మనం గమనిస్తే మనం పెంచుకునే కుక్కలు ఉంటాయి కదా, డాగ్స్, అవి కానీ మనం పెంచుకున్నప్పుడు, మన ఇంట్లో ఉన్నప్పుడు వేరే వాడు కానీ వస్తే వారికి చుక్కలు కనిపడుతుంది. ఎందుకంటే వేరే వారిని అసలు ఇంట్లోకి రానియవు, అలౌ చేయవు అన్నమాట. అంత డేంజరస్గా ఉంటాయి డాగ్స్ అయినా. కానీ ఇక్కడ ఖైరి అనే టైగర్ ఏమాత్రం కూడా ఎవరు వచ్చినా ఏమి తినిపించినా తాను తింటూ ఉంది, అక్కడే తిరుగుతూ ఉంది, వారితో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉందండి. చౌదరి గారు టైగర్ యొక్క ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు, తనని మీద స్టడీ చేసేవారు. తన హార్మోన్స్ ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి, తను ఏ వయసులో ఎలా మూవ్ అవుతుంది మనతో, అంటే తను ఏ వయసులో ఎలా బిహేవ్ చేస్తుంది అనే ప్రతి విషయాన్ని గురించి, తాను ప్రతి విషయం గురించి స్టడీ చేస్తూ ఉంటాడు. అలాగే ఎంతోమంది కెమెరామ్యాన్లు అలాగే గైడర్స్ అందరూ కూడా ఈ చౌదరి ఇంటికి చాలామంది వచ్చేవారు. ఎందుకంటే టైగర్ యొక్క బిహేవియర్ కనుక్కోవడానికి,
ఎంతో డేంజరస్ అయిన టైగర్లు మనుషులతో ఎలా మూవ్ అవుతున్నాయి, ఎలాగ ఒక టైగర్ ఫ్రెండ్ అయితే ఈ మనిషితో నివసిస్తుంది అనే ప్రతి విషయం గురించి తెలుసుకోవడానికి ఎంతోమంది ప్రజలు చౌదరి గారి ఇంటికి వచ్చేవారు. ఎంతోమంది వచ్చినప్పటికీ ఖైరి ప్రతి ఒక్కరితో కూడా చాలా సంతోషంగా మూవ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా వారింటికి ఎంతోమంది వచ్చి ఈ ఖైరి మీద డాక్యుమెంటరీస్ కూడా చాలా తీశారు. చౌదరి గారిని చాలామంది అభినందించేవారు. చౌదరి గారి ఇంట్లో ఒక ఖైరి టైగర్ మాత్రమే కాదండి, చాలా జంతువులు ఉన్నాయి. వాటిలో కొన్ని ముంగిస ఉంది, అలాగే ఒక క్రొకడైల్ అంటే మొసలి ఉందండి, అలాగే ఒక బియర్ కబ్, ఒక ఎలుగు బంటి కబ్బు కూడా ఒకటైతే ఉంది ఆ ప్రాంతంలో. అంటే వారు పెంచుకుంటున్న ఆ బంగ్లా ఉంటుందంట వారిది. ఆ చౌదరి గారికి ఒక పెద్ద బంగ్లా ఉందంట, ఆ బంగ్లా ప్రదేశంలో ఇవన్నీ కూడా ఉంటాయి. మరి జంతువులకు ఒక షెల్టర్ కూడా సపరేట్గా ఉంటుందంట. ఇవన్నీ ఈ జంతువులన్నీ కూడా ఆ ప్రాంతంలో వారి దగ్గర నివసిస్తూ ఉంటాయి. వాటికి వీరే మీట్ పెడుతూ ఉంటారు, అంటే ఆహారం అందజేస్తూ ఉంటారు. ఈ ఖైరి అనే టైగర్ని తాము చాలా జాగ్రత్తగా తమ సొంత కూతుర్ని ఏ విధంగా పెంచుకుంటారో ఆ విధంగా చాలా జాగ్రత్తలు తీసుకుని పెంచుతూ ఉన్నారు వారిద్దరు కుటుంబీకులు కూడా. వారిద్దరు చౌదరి అలాగే తన భార్య ఇద్దరు కూడా ఆ ఖైరి అనే టైగర్ని చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉన్నారు. చౌదరి గారి గురించి ఎక్కువ మందికి తెలియని విషయం ఏంటంటే 1960 చౌదరి గారు ఎన్నో మ్యాన్ ఈటర్స్ టైగర్స్ని ఒడిశా ప్రాంతంలో ఉండే టైగర్ రిజర్వ్లో ఎన్నో ఉన్నాయంట, ఆ మ్యాన్ ఈటర్ టైగర్స్ని అన్నింటిని కూడా నిర్మూలించారంట. వాటిన్నిటిని కూడా మరి చంపారు అర్థం కావట్లేదు, వేరే దానికి బంధించారు అర్థం కావట్లేదు, కానీ తాను మాత్రం వాటిని నిర్మూలించారని ఉంది. చివరికి తాను ఆ ప్రాంతంలో ఉండే ప్రజలని అలాగే ఇన్నోసెంట్ టైగర్స్ అంటే మ్యాన్ ఈటర్స్ టైగర్స్ కానీ టైగర్లని కాపాడారు అని ఈ విషయం కొందరు మందికి తెలుసని తాను ఆ ఆర్టికల్ తెలియపరిచారు. ఈ విధంగా అందరూ ఇంటికి వస్తూ వెళుతూ అలాగే చౌదరి గారు కూడా ఆ జంతువుల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఆ ప్రాంతంలో నివసిస్తూ కాలం గడిచిపోతూ ఉంది. కాలం గడిచే కొలది ఈ టైగర్స్ కానీ మిగతా జంతువులన్నిటి కూడా పెద్దవారవుతున్నారు. చివరికి ఖైరి అనే టైగర్ పెద్ద పులి అయిపోయింది. ఈ పెద్ద పులిని ఇప్పుడు అడవిలో వదిలేయాలి. అందువలన టైగర్ని ఖైరి అనే టైగర్ని చౌదరి గారు అడవిలో విడిచిపెట్టాలని ఒక మంచి ప్లేస్ చూసి వచ్చారు. అటు తర్వాత తనని అక్కడ వదిలేరండి, అక్కడ విడిచిపెట్టారనమాట. అటు తర్వాత ఏం జరిగిందంటే ఈ ఖైరి అనే టైగర్ ఏమాత్రం కూడా ఆ ప్రదేశంలో లేదు. సాయంకాలానికి తమ షెల్టర్కి వచ్చేసింది. ఆ బంగ్లాకి తిరిగి వచ్చేసరికి వారిద్దరి దంపతులకు కూడా అర్థమైంది ఈ ఖైరి అనే టైగర్స్ ఏమాత్రం కూడా వారిని వదిలి ఉండలేదని. ఎందుకంటే ఒక డాక్టర్ని చూసినట్టు, ఒక కూతుర్ని చూసినట్టు తనను చూస్తూ ఉన్నారంట. మరి ఎంత ప్రేమ పంచి ఉంటారో అర్థమవుతుంది. తనను చాలా జాగ్రత్తగా ప్రతిదీ అంటే మంచి ఆహారం ఇస్తూ తన ఆరోగ్య విషయంలో కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న వారిని వదిలివేయడానికి జంతువు కూడా మనసు ఒప్పలేదు. అందుకు తిరిగి తాను తన యజమానుల దగ్గరికి వచ్చేసింది. ఖైరి టైగర్ పెద్దయ్యాక చాలామంది వచ్చేవారు చౌదరి గారి ఇంటికి. ఎంతోమంది కెమెరామెన్స్ అలాగే ఎంతోమంది గైడర్లతో పాటు రీసెర్చ్ చేయడానికి కూడా చాలామంది సైంటిస్టులు తమ ఇంటికి వచ్చేవారు. ఇలా కాలం గడుస్తూ ఉండగా 1981 చౌదరి గారికి ఒక కాన్ఫరెన్స్ ఉండి ఢిల్లీ వెళ్ళారు. ఒడిషా నుండి ఢిల్లీ వెళ్ళారండి. ఆ సమయంలో ఖైరి అనే టైగర్ ఆ బంగ్లాలో తిరుగుతూ ఉంది. ఆ బంగ్లాలో తిరుగుతున్నప్పుడు ఆ బంగ్లాలోకి ఆ ప్రదేశంలోకి ఒక పిచ్చి కుక్క వచ్చిందండి, మ్యాడ్ డాగ్. అంటే తనకి పిచ్చి ఉంటుందన్నమాట. తాను కనుక కరిసిందంటే, తాను కరిస్తే బైట్ చేస్తే ఖచ్చితంగా తమకు కూడా పిచ్చి వస్తుంది, లేదా ఒక వ్యాధి అనేది వచ్చేస్తుంది. దాన్నే ర్యాబీస్ అని కూడా అంటారు. ఈ వ్యాధి సోకినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యాధికి విరుగుడు ఇవ్వాలి. విరుగుడు ఇవ్వకపోతే తాను చనిపోతుందన్నమాట. అది జనరల్గా ఎనిమల్స్ యొక్క సెలవ నుండి కూడా మనకి సోకొచ్చు, మనుషులకైనా సరే ఆ వ్యాధి వస్తుంది. అలాంటి ఈ వ్యాధి ఈ ఖైరి అనే టైగర్కి వచ్చింది. ఎందుకంటే ఖైరి అనే టైగర్ని తాను విపరీతంగా బైట్ చేసేసింది. ఆ ప్రాంతంలో ఈ టైగర్ని బైట్ చేస్తున్నా ఎవరు చూడలేదు. తనను బైట్ చేసి చివరికి తన బాడీ మొత్తం కూడా ఈ ర్యాబిస్ అనే వ్యాధి పూర్తిగా సంభవించిపోయింది. అటు తర్వాత చివరికి తిరిగి వచ్చిన చౌదరి గారు చూసి విరుగుడిచ్చారు, కానీ విరుగుడిచ్చిన ఏమాత్రం లాభం లేదు. ఆ సమయం గడిచిపోయింది. విరుగుడు ఇవ్వాల్సిన సమయం కూడా
అంతమైపోవడంతో బాడీ అంతా ఆ విషం వెదజల్లడంతో చివరికి తాను చనిపోయింది. ఖైరీ అనే టైగర్ 1981 చనిపోయింది. తాను తమకు చిక్కింది 1974. దీనిని బట్టి తమ దగ్గర 7 వరకు ఆ టైగర్ నివసిస్తుంది. దీనిని బట్టి వారి మధ్య ఈ టైగర్కు ఉన్న సంబంధం, వారి బంధం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. సడన్గా ఈ చౌదరి గారి దగ్గర ఉన్న ఖైరీ అనే ఈ టైగర్ చనిపోవడంతో వారిద్దరు కూడా చాలా బాగా ఏడ్చారు, ఎంతో బాధపడ్డారు. ఈ సంఘటన జరిగాక 1 తర్వాత చౌదరి గారు కూడా చనిపోయారు. తను కొన్ని నెలల తర్వాత రిటైర్ తీసుకోవాల్సి ఉంది, కానీ తను ఆ రిటైర్ కన్నా ముందే చనిపోయారు. 4 May 1982 తాను మరణించాడు. తాను ఆఫీసులో ఉండగానే హార్ట్అటాక్ వచ్చి తను చనిపోయారంట. కొంతమంది అక్కడున్న ప్రజలు అంటారు తాను ఎక్కువగా ఖైరీ టైగర్ని తన సొంత కూతురులాగా పెంచారు, ఆ భారం అనేది ఆ డిప్రెషన్ ఎక్కువైపోయి తను మరణించారు అని కొంతమంది అంటారు, కొంతమంది హార్ట్అటాక్ అని అంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ తాను మరణించాడు. అటు తర్వాత తన భార్య అయిన నాలిని గారు 88 తాను కూడా మరణించింది. 2022 తాను చనిపోయింది, అంటే లాస్ట్ ఇయరే తాను మరణించిందండి. ఈ విధంగా వారిద్దరు కూడా మరణించారు. ఓకే ఫ్రెండ్స్, ఖైరీ అనే ఈ టైగర్ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆల్ మై సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరందరూ ఉండడం వల్లే ఈ వీడియోస్ అన్నీ కూడా త్వరగా రావడం జరుగుతుంది. సో మీరు వెయిట్ చేస్తారని డే బై డే వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.